फ्रेंड्स मन लोकेशन वाइज चूसक प्रजेंट मनम శంషాబాద్ ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఓఆర్ఆర్ దాటిన తర్వాత మనకి కొత్తూరు అనే విలేజ్ ఉందండి. ఆ కొత్తూరు విలేజ్కి మనం ఒక 1 కిలోమీటర్ కన్నా ముందే మనకి ఒక పక్కన మనకి ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ మీకు చెప్పాలి అంటే మనకి మెయిన్ మనకి NH 44 ఏదైతే ఉందో, బెంగళూరు హైవే ఏదైతే ఉందో, మనకి NH 44 నుంచి ఎగ్జాక్ట్గా ఒకటే రోడ్ అండి, స్ట్రైట్ రోడ్. మన ఇగో ఇది మన వెంచర్ యొక్క ఆర్చ్ అండి. ఈ ఆర్చ్ నుండి ఒకటే రోడ్ స్ట్రైట్గా వెళ్తే ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి NH 44 బెంగళూరు హైవే టచ్ అవుతుందండి. సో మనకి ఈ వెంచర్ ఏదైతే ఉందో టోటల్, ఈ వెంచరు మనకి టోటల్ 27 ఎకర్స్ అండి. ఇది టోటల్ 27 ఎకర్స్ వెంచర్ అండి. ఇది టోటల్ ఇందులో 315 ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో. టోటల్ ఈ వెంచర్లో టోటల్ 315 ప్లాట్స్ ఉన్నాయి. సో 27 ఎకర్స్లో మనకి మీకు కనపడుతుంది ఇగో ఇక్కడ చూడండి, మనకి ఈ ఈ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ అండి. ప్రజెంట్ మనకి ఇక్కడ ఈ రోడ్స్ అన్నీ కూడా ఇవి 30 ఫీట్ రోడ్స్ అండి మనకి. ప్లస్ ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఏదైతే ఉందో, మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంటే ఇది 60 ఫీట్ రోడ్ వస్తుందండి. మెయిన్ రోడ్ ఇది మన వెంచర్కి. సో మనకి ఈ ప్లాట్స్ కూడా చూడండి, ప్రతి ప్లాట్కి కూడా కాంపౌండ్ వాల్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. ప్లస్ దాంతోపాటు మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రజెంట్ ఇందులో. సో ఇందులో ప్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి, ఈస్ట్ ఫేసింగ్ కానీ, కార్నర్ బిట్స్ కానీ, వెస్ట్ ఫేసింగ్ కానీ, ఆల్ ప్లాట్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి. సో ఇంకొకటి ఏంటంటే మనకి డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ప్రజెంట్ మనకి ఓఆర్ఆర్ నుంచి మనకి శంషాబాదు 6 కిలోమీటర్స్ ఉంటుందండి. సో శంషాబాద్ నుంచి ఈ మన వెంచర్ ఏదైతే ఉందో ఇది ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అంటే టోటల్గా 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన ఓఆర్ఆర్ నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన ఈ యొక్క వెంచర్ అనేది వేయటం జరిగింది. సో మనకి ఈ వెంచర్లో ఆల్రెడీ మీకు లాంగ్లో కనపడుతుంది, అక్కడ చూడండి అది పార్క్ ఏరియా అండి, చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అది టోటల్. సో ఇందులో టోటల్ మనకి 5 పార్క్స్ వచ్చాయండి మనకి టోటల్ ఈ 315 ప్లాట్స్ ఈ 27 ఎకర్స్లో మనకి 27 ఎకర్స్లో మనకి దగ్గర 5 పార్క్స్ ఇవ్వడం అనేది జరిగింది ఇందులో. అంటే మనకి 27 ఎకర్స్ అంటే నాట్ ఏ స్మాల్ అండి. సో ఇంత పెద్ద వెంచర్లో వీళ్ళు 5 పార్క్స్ ఇవ్వడం జరిగింది, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవ్వడం జరిగింది. సో మనకి ఎదురుగా కనపడేది మన సైట్ ఆఫీస్ అండి అది. సో మీకు అంటే ఆ సైట్ ఆఫీసే ఎంత పాష్గా కన్స్ట్రక్షన్ చేశారు మీరు చూస్తున్నారు. సో మనకి దాంతోపాటు మనకి ఇక్కడ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, సో మనకి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసినటువంటి ప్రతిదీ మనకి ఇక్కడ వీళ్ళు మనకి 40 ఫీట్ రోడ్స్ వచ్చేసి బ్లాక్ టాప్ రోడ్స్ వచ్చాయి. మెయిన్ రోడ్ వచ్చేసి మనకి కంప్లీట్గా సిమెంట్తో సీసీ రోడ్ వేశారండి వీళ్ళు. సీసీ రోడ్స్ వేయడం జరిగింది ప్రజెంట్. అంటే టోటల్ మనకి ఈ వెంచర్ మనకి చూడండి మనకి లాంగ్లో ఇంకా కనపడుతుంది మన వెంచర్ ఏదైతే ఉందో, కింద వరకు ఉంటుంది మనకి ఈ డైరెక్షన్లోనే. ఈ వెంచర్కి మనకి ఇది ఎంట్రన్స్ అండి. సో ఈ డైరెక్షన్లో ఈ వెంచర్కి బ్యాక్ సైడ్కి ఈ లొకేషన్లోకి మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది. మనకు వచ్చేసి ఈ లొకేషన్లో మనకి శంషాబాద్ తర్వాత మనకి ఓఆర్ఆర్ వస్తుందండి. సో అలా చూసుకుంటే ఇటు పక్కకు వస్తే ఇది వచ్చేసి షాద్నగర్, అంటే బెంగళూరు హైవే సార్ ఇది. సో ఇది బెంగళూరు హైవే, మనకి ఇది వచ్చేసి డైరెక్ట్ రోడ్ అండి. మనకి ఈ ఎంట్రన్స్ ఆర్చ్ ఏదైతే ఉందో, ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి ఎగ్జాక్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఒకటే రోడ్ అండి. మీకు లాంగ్లో కూడా చూడండి ఒకటే రోడ్ స్ట్రైట్ రోడ్, మీకు కట్టింగ్స్ లేవు ఏమి లేవు, టోటల్ 60 ఫీట్ రోడ్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ రోడ్ అయితే ఉందో అదే రోడ్డు మనకి అప్ టు బెంగళూరు హైవే నుంచి మనకి డైరెక్ట్ మన వెంచర్లోకి ఒకటే రోడ్ అండి. సో వీళ్ళు ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి ఎమ్యూనిటీస్ ఏమున్నాయంటే వీళ్ళు ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా ఇస్తున్నారు, ప్లస్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నారు, క్లబ్ హౌస్ ఇస్తున్నారు, యూటిలిటీ ఏరియా ఇస్తున్నారు, అన్ని జనరల్ థింగ్స్ అన్నీ కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో దాంతోపాటు సార్ మనకి ఇక్కడ నుంచి డిస్టెన్స్ పరంగా చూసుకుంటే అంటే మనకి ఇక్కడ దగ్గర లొకేషన్లో మనకి NH 44 ఉందండి. ఇంకోటి ఏంటంటే కొత్తూరు టౌన్ ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ప్రాజెక్ట్ వస్తుంది, గవర్నమెంట్ ప్రాజెక్టే అది కూడా ఉంది ఇక్కడ మనకి. ఇంకోటి ఏంటంటే 10 మినిట్స్ అంటే మినిట్స్ పరంగా టైం పరంగా చూసుకున్నట్లయితే 10 మినిట్స్ గ్యాప్లో మనం ఇక్కడ నుంచి శంషాబాద్ వెళ్ళగలం. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ 10 మినిట్స్. ఇంకేంటంటే సార్ మనకి ఇక్కడ నియర్ బై కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయి సార్ ఇక్కడ.
మనకి నియర్ బై కంపెనీస్ ఏమున్నాయంటే పిఎన్జి ఉంది, జాన్సన్ అండ్ జాన్సన్ ఉంది, ప్లస్ దాంతోపాటు నాట్కో వాళ్ళది ఫార్మా కంపెనీ ఒకటి ఉంది, డిఎల్ఎఫ్ టౌన్షిప్స్ ఉన్నాయి, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి, సో మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ వచ్చాయి ప్రైవేట్ కంపెనీస్. సో మనకి ఇక్కడ కమింగ్ ఇయర్స్లో కూడా మనకి ఈ లొకేషను అంటే ఎంప్లాయ్మెంట్ పరంగా దిస్ ఈజ్ బెస్ట్ వెంచర్ అండి. దిస్ ఈజ్ బెస్ట్ వెంచర్. ఇక్కడ చూడండి మీరు మనకి ఏంటంటే ప్రతి ప్లాట్కి కూడా మనకి వీళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి ప్లాట్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారండి వీళ్ళు. సో జనరల్గా ఏ కంపెనీ అయినా ఏ ప్రాజెక్ట్కైనా కూడా ఏ కంపెనీ అయినా ఏదైనా ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేసినట్లయితే ఆ ప్రాజెక్టులో ఎక్కడ కూడా ఇలా ఇంత పెద్దగా ఒక కార్పొరేట్ లుక్లో ఎవరు కూడా ఇలా మెన్షన్ చేయరండి. జస్ట్ ఏంటంటే ఒక బండ బాతి ఆ బండికి ఒక కలర్ వేసి ఆ కలర్ ఆ బండ మీద ప్లాట్ నెంబర్ రాసి వదిలేస్తారండి. బట్ ఇక్కడ అలా కాదండి. ఇది చూడండి మీకు కనపడే రోడ్స్ కూడా నేను మీకు రోడ్స్ చూపించలేదు. రోడ్స్ కూడా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి ఇది. మనకి రోడ్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి. బ్లాక్ టాప్ రోడ్స్ చాలా చాలా ఫాస్ట్గా ఒక మనం ఒక దేశం ఒక విలేజ్ నుంచి ఒక కార్పొరేట్ అంటే ఒక పట్టణానికి వస్తే ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తారో అలాంటి కార్పొరేట్ ఫెసిలిటీస్ వీళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇది మన సైట్ ఆఫీస్, సైట్ ఆఫీస్ ఎంట్రన్స్ అండి ఇది. ఇదంతా మన సైట్ ఆఫీస్, సైట్కి సంబంధించి ఆఫీస్ అండి. చూడండి మొత్తం కూడా మన గ్రీనరీతో ఫుల్ కమర్షియల్గా కార్పొరేట్ లెవెల్లో మన ఆఫీస్ ఉంటుందండి. ఫ్రెండ్స్ ఇది టోటల్ లేఅవుట్ మనది. టోటల్ 27 ఎకర్స్ లేఅవుట్ అండి ఇది. సో ఇందుట్లో మనకి ఈస్ట్ ఫేసింగ్ అంటే ఇవన్నీ ఈస్ట్ ఫేసింగ్ అవుతాయండి. ఇవన్నీ కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్, ఇవన్నీ వెస్ట్ ఫేసింగ్. సో దాంతోపాటు మనకి ఏంటంటే సార్ గవర్నమెంట్ ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్ ఒకటి మన వెంచర్లోంచి వెళ్తుందండి. 60 ఫీట్ రోడ్ మనకి వెంచర్లోంచి ఒకటి వెళ్తుంది. ఇప్పుడు ఇది కంప్లీట్గా ఎల్పీ నెంబర్ అప్రూవ్డ్ అండి. మనకి ఎల్పీ నెంబర్, దీనికి ఎల్పీ నెంబర్ వచ్చింది. ప్లస్ దాంతోపాటు మనకు వచ్చేసి నియర్ బై మనకి దగ్గర ఉన్నటువంటి ఫెసిలిటీసు జేపీ దర్గా, ఎయిర్పోర్ట్ కనెక్టింగ్, నియర్ బై కొత్తూరు రైల్వే స్టేషన్, ఇంకోటి జిమ్స్ హాస్పిటల్, స్వర్ణ భారత్ ట్రస్ట్, ఇవన్నీ కూడా మనకి మన సైట్కి నియర్ బై ఉన్నాయి. సో వీళ్ళు ఇచ్చే ఎమ్యూనిటీస్ అండి ఇక్కడ 100% వాస్తు బ్లాక్, ఆల్రెడీ మీకు వీడియోలో నేను మీకు చూపించాను. బ్లాక్ టాప్ రోడ్స్, కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ ఉంది, ఎవెన్యూ ప్లాంటేషన్, ట్రాన్స్ఫార్మ్ ఎలక్ట్రిసిటీ, వాటర్ పైప్ లైన్స్, దీస్ థింగ్స్ వీఆర్ ఆల్ అవర్ వెంచర్ ఈజ్ యూజింగ్ ఆల్రెడీ యూజింగ్. ఇది వచ్చేసి మ్యాప్ అండి మనది. సో ఇక్కడ చూడండి ఇది ఓఆర్ఆర్ అండి. ఇది ఓఆర్ఆర్. సో ఇది శంషాబాద్ అండి. శంషాబాదు ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి ఓఆర్ఆర్, ఇక్కడ ఓఆర్ఆర్ దాటిన తర్వాత తిమ్మాపూర్ వస్తుంది, తిమ్మాపూర్ దాటిన తర్వాత కొత్తూరు వస్తుంది. కొత్తూరు కన్నా ముందే మనకి ఇక్కడ ఈ లొకేషన్లో ఈ కార్నర్లో వచ్చేసి ఇండియన్ గ్యాస్ ఆయిల్ది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి. ఇది దాటగానే మనకి సైట్ ఎంట్రన్స్ కనపడుతుంది. ఈ లోపల డైరెక్ట్గా 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో సైట్ అంటే ఇది NH-44 అండి. ఇది బెంగళూరు హైవే. దీని నుంచి డైరెక్ట్గా స్ట్రైట్ ఒకటే రోడ్డు అండి మనకి. ఇది 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన వెంచర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవి డీటెయిల్స్ అండి. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉండి, సో ఇవి డీటెయిల్స్ అండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇంకొకటి ఏంటంటే అండి, మర్చిపోయాను, ఇందుట్లో కూడా మనకి కస్టమర్ ప్రైస్ ఏదైతే ఉందో కస్టమర్కి కూడా ఇట్ ఈజ్ వెరీ లో బడ్జెట్ ప్రైస్లో ఇక్కడ ప్లాట్స్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మీకు వీడియోలో కింద ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో దానికి ఒకసారి కాంటాక్ట్ అయ్యి మీరు డీటెయిల్స్ తెలుసుకోండి. ఇంకోటి ఏంటంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.